everyone, welcome to We Chemistry Hub. In this video, I am discussing Wagner-Mirwin rearrangement. So, ee rearrangement lo enti process avutundi ante conversion of primary carbocation to tertiary carbocation. So, asal carbocation primary, secondary carbocation ante carbon bearing positive charge ni manam carbocation ani cheptamu. So, indulo primary carbocation ante enti, secondary ante enti, tertiary ante enti. So, chuddamu first primary carbocation ante carbon ki valency 4 kadandi. So, carbon ki carbocation ki 2 hydrogens and one alkyl or aryl group present ayyante dinni manam primary carbocation ani cheptamu. Adi secondary carbocation ante two alkyl or aryl groups present ayyuntayi and only one hydrogen present ayyuntundi, dinni manam secondary carbocation antamu. Adi tertiary carbocation ante అసలు హైడ్రోజన్స్ ఏమీ కార్బన్కి ప్రెజెంట్ అయి ఉండపు, బేరింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్, టోటల్ అన్ని ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దీన్ని మనం టెర్షరీ కార్బోకేటయాన్ అంటాము. సో ప్రైమరీ కార్బోకేటయాన్ అంటే టూ హైడ్రోజన్స్ ఉంటాయి అండ్ వన్ ఆల్కైల్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ టూ విత్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ అటాచ్డ్ టు సమ్ అదర్ గ్రూప్, దీన్ని మనం ప్రైమరీ కార్బోకేటయాన్ అని చెప్పొచ్చు. అదే టెర్షరీ కార్బోకేటయాన్ అంటే ఏంటి, కార్బన్కి CH3 some other group CH2 CH3 some group with a positive charge, దీన్ని మనం టెర్షరీ కార్బోకేటయాన్ అని చెప్తాము. సో ఈ వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ ఏంటంటే, మనం తీసుకునే కాంపౌండ్లో ప్రైమరీ కార్బోకేటయాన్ టు టెర్షరీ కార్బోకేటయాన్గా రీఅరేంజ్మెంట్ అనేది అవుతుంది. సో ఇది వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్. సో వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ యొక్క యూజెస్ ఏంటి అంటే, it is used to convert alcohol to olefin using an acid catalyst. సో మన వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్ టు ఒలిఫిన్ యూజింగ్ యాన్ యాసిడ్ కెటలిస్ట్. ఒలిఫిన్ అంటే ఏం కాదు, జస్ట్ సి డబల్ బాండ్ ఓ ఇలా ఫార్మేషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ అటాచ్మెంట్స్ అనేవి ఏ గ్రూప్స్ అయినా అవ్వచ్చు, బట్ ఈ సి డబల్ బాండ్ సి అనేది ఫార్మేషన్ అవుతుంది. సో మెయిన్ యూజ్ ఆఫ్ వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ the conversion of alcohol to olefin using an acid catalyst. So definition of Wagner-Mirwin chuste, so this rearrangement involve in the conversion of primary carbocation to tertiary carbocation and the reaction involving the change in carbon skeleton through the rearrangement of carbocation intermediate. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ప్రైమరీ కార్బోకేటయాన్ టు టెరిషరీ కార్బోకేటయాన్గా కన్వర్షన్ అవుతుంది, రీఅరేంజ్మెంట్ అవుతుంది. సో మనకి ఇంటర్మీడియట్ అనేది కార్బోకేటయాన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఆ పర్టికులర్ రీఅరేంజ్మెంట్, ఆ ప్రాసెస్ని మనం వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ అని చెప్పి చెప్తాము. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎన్ ఆల్కహాల్ టు ఎన్ ఒలిఫిన్ యూజింగ్ ఎన్ యాసిడ్ కెటలిస్ట్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాము. నియో పెంటైల్ ఆల్కహాల్, ఇది మనం తీసుకునే ఆల్కహాల్, దీన్ని మనం ఒలిఫిన్గా కన్వర్ట్ చేసుకుంటున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కెటలిస్ట్, హెచ్సిఎల్ కెటలిస్ట్గా తీసుకున్నాము. ఇక్కడ ఇది ఆల్కహాల్ టు ఒలిఫిన్ ఫార్మేషన్ మనకు అయ్యింది. సో దీని మెకానిజం తీసుకుంటే, సో నియో పెంటైల్ ఆల్కహాల్ని మనం 2,2 డైమిథైల్, సో పొజిషన్ ఇస్తే 1, 2, 3 కార్బన్స్ ప్రోపేన్, సో సెకండ్ పొజిషన్లో 2 మిథైల్స్ ఉన్నాయి కనుక 2,2 డైమిథైల్ ప్రోపేన్, ఫస్ట్ కార్బన్కి ఓహెచ్ ఉంది, ప్రోపేన్ 1 ఆల్. సో అలా కూడా మనం అయ్యోపాట్లో దీనికి నేమింగ్ ఇవ్వచ్చు. సో దీని మెకానిజం చూస్తే, సో ఫస్ట్ మనము నియో పెంటైల్ ఆల్కహాల్ తీసుకుంటాము.
So, manam teeskune catalyst acid catalyst ni teeskunte HCl H plus Cl minus ka avutundi. So, ikka nunchi one H, oka H plus and OH minus water molecule ga eliminate avutundi minus H2O. So, manaki ikkada primary carbocation anedi formation avutundi. CH2 with a positive charge. So, ఇది primary carbocation. So, మనకి first primary carbocation అయ్యింది. So, Wagner-Mirren rearrangement లో మనం primary carbocation to tertiary carbocation చేయాలి. So, ఇక్కడ ఏమవుతుంది అంటే 1 to alkyl shift అనేది అవుతుంది. 1 to ఇక్కడ alkyl group methyl ఉంది. So, 1 to methyl shift. So, ఇక్కడున్న ఈ మిథైల్ గ్రూప్ అనేది కార్బన్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఛార్జ్ అనేది కార్బన్ కి జనరేట్ అవుతుంది. సో CH3 CH2 CH3. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ చూడండి టెర్షియరీ కార్బన్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ అయింది. కార్బన్ విచ్ ఇస్ నాట్ హావింగ్ ఎనీ హైడ్రోజన్ అండ్ బేరింగ్ 3 ఆల్కైల్ గ్రూప్స్. సో ఇది టెర్షియరీ కార్బోకేటయాన్ అనేది ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ టెర్షియరీ కార్బోకేటయాన్ నుంచి ఇక్కడ మైనస్ హెచ్ ప్లస్ మనం ఇక్కడ కెటలిస్ట్ గా తీసుకున్నాం కదా యాసిడ్ కెటలిస్ట్ మనం ఇక్కడ హెచ్ ప్లస్ యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి కెటలిస్ట్ అంటే రియాక్షన్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది బట్ నాట్ ఇన్వాల్వ్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కంప్లీట్గా అవ్వదు కదా. సో స్పీడప్ చేయడానికి మనం కెటలిస్ట్ యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ హెచ్ ప్లస్ అనేది పోతుంది మైనస్ హెచ్ ప్లస్ ఈ కార్బన్ నుంచి హెచ్ ప్లస్ పోతుంది. సో కార్బన్ ఎక్వైస్ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ నెగిటివ్ అండ్ ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కార్బన్ ఉంది కనుక మనకి CH3 డబల్ బోన్ ఫార్మేషన్ అవుతుంది CH3. సో ఇక్కడ మనకి ఒలిఫిన్ ఫార్మేషన్ అయింది. సో నెంబరింగ్ ఇస్తే 2 మిథైల్ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది అండ్ 2 బ్యూటీన్ డబల్ బోన్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కనుక 2 మిథైల్ 2 బ్యూటీన్. సో ఇది మెకానిజం ఫర్ వాగ్నర్ మిర్విన్ రీఅరేంజ్మెంట్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్ టు ఒలిఫీనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇది ప్రోపనాల్. సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్. సో టోటల్ 3 కార్బన్స్ ఉన్నాయి 1, 2, 2 ట్రై మిథైల్ ప్రోపేన్ 1 ఆల్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది. సో ఇది మనం ఆల్కహాల్ తీసుకున్నాం యాసిడ్ కెటలిస్ట్ హెచ్సిఎల్ని యూజ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. సో మైనస్ H2O. సో మనకి ప్రైమరీ కార్బోకేటయాన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ CH3 CH3. సో ఇక్కడ మనకి ప్రైమరీ కార్బోకేటయాన్ అనేది ఫార్మేషన్ అయింది. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని టెరిషరీ కార్బోకేటయాన్గా చేంజ్ చేసుకుంటాం. అంటే 1 to ఆల్కైల్ షిఫ్ట్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ మిథైల్ ఉంది. సో 1 to మిథైల్ షిఫ్ట్. సో ఈ మిథైల్ గ్రూప్ అనేది కార్బనయాన్కి ఇది ప్రైమరీ కార్బోకేటయాన్. సో మనకి టెరిషరీ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెరిషరీ కార్బోకేటయాన్ అనేది ఫార్మేషన్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తాము ఇక్కడ ఉన్న ప్రోటాన్ని రిమూవ్ చేస్తాము మైనస్ హెచ్ ప్లస్. సో మనకి ఇక్కడ ఒలిఫిన్ ఫార్మేషన్ అవుతుంది CH3 CH3 డబల్ బాండ్ న్యూ పై బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒలిఫిన్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ మనం ఆల్కహాల్ టు ఒలిఫిన్ ఇంటర్మీడియట్ అనేది కార్బోకేటయాన్గా అయింది అండ్ దట్ ప్రైమరీ కార్బోకేటయాన్ టు టెర్షియరీ కార్బోకేటయాన్గా కన్వర్ట్ అయింది. సో ఇదండి వాగ్నర్-మిర్విన్ రీఅరేంజ్మెంట్ కన్వర్షన్ ఆఫ్ ప్రైమరీ కార్బోకేటయాన్ టు టెర్షియరీ కార్బోకేటయాన్ యాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెటలిస్ట్.
కెటలిస్ట్ మనం యాసిడ్ కెటలిస్ట్ ని యూస్ చేసుకుంటున్నాము. సో ఆల్కహాల్ టు ఒలిఫిన్ అనేది ఫార్మేషన్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని, ఈ రీఅరేంజ్మెంట్ ని వాగ్నర్ మిర్విన్ రీఅరేంజ్మెంట్ అంటాము. అండ్ ఈ వాగ్నర్ మిర్విన్ రీఅరేంజ్మెంట్ కి ఇంకొక నేమ్ ఉంది, నెమెట్కిన్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటాము. సో వాగ్నర్ మిర్విన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెమెట్కిన్ రీఅరేంజ్మెంట్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.